जय गुरुदेव, ओम श्री साईराम। अनंत प्रेम स्वरूपुलारा, निन्न मीरु गुरु संदेशंलो अद्वैत गुरुवु अने अंशानि गुरिंचि तेलुसुकुन्नारु। ई रोजु अद्वैत गुरुवे कीलकं अने अंशानि गुरिंचि तेलुसुकोबोतुन्नारु। वास्तवानिकि द्वैतं విశిష్ట అద్వైతం రెండు తప్పనిసరిగా అవసరమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ద్వైతం లేకుండా విశిష్ట అద్వైతం లేదు, విశిష్ట అద్వైతం లేకుండా అద్వైతానికి అవకాశమే లేదు. అయితే ద్వైతంలో ఇరుక్కుంటే విశిష్ట అద్వైతానికి మళ్ళలేరు, విశిష్ట అద్వైతంలో ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోలేరు. కాబట్టి ద్వైత విశిష్ట అద్వైతాలను రెండింటినీ ఆలంబనగా చేసుకొని అద్వైతానికి మళ్ళగలగాలి. ఏమిటి అద్వైతం? ద్వైతం అనేది లేదు అనే విషయాన్ని నిరూపించేదే అద్వైతం. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు లేవు ఒక్కటే. మనిషిని ఏకత్వం వైపుకి మళ్ళించేదే అద్వైతం. కాబట్టి మనకేది కావాలి? అద్వైతం కావాలి. ఏది సత్యం? అద్వైతమే సత్యం. ఏది మాయా? ద్వైత విశిష్ట అద్వైతాలు రెండు మాయే. అయితే మనిషి ఒక్కసారిగా అద్వైతాన్ని అందుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ద్వైత విశిష్ట అద్వైతాలతో జీవితాన్ని ప్రారంభించాలి, అద్వైతంలో స్థిరపడాలి. అద్వైతం నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను రెండింటినీ అనుభవించాలి తప్ప జీవితాంతం అద్వైతంలోనే ఉండకూడదు. అద్వైతంలో జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కానే కాదు. ఆదర్శానికి అద్వైతం ఉండాలి, ఆచరణకు తప్పనిసరిగా ద్వైతం కావాలి. ద్వైతం అనేది మనిషిని మనసు వైపుకు మళ్ళిస్తుంది, అద్వైతం అనేది మనిషిని ఆత్మ వైపుకు మళ్ళిస్తుంది. మనిషి ఆత్మ వైపుకు మళ్ళేటట్లయితే స్వేచ్ఛ లభిస్తుంది, మనసు వైపుకు మళ్ళేటట్లయితే బంధాలు బలోపేతమవుతాయి, బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది. కాబట్టి బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచేటటువంటి ఎటువంటి విధానాన్నైనా తప్పనిసరిగా వదిలివేయాలి. అయితే అద్వైతానికి మార్గం ఏమిటి? అది సాధ్యమవుతుందా? మామూలు స్థాయి వ్యక్తులకు అద్వైతం సాధ్యం కానే కాదు. శారీరక మమకారంతో జీవించే వ్యక్తులకి తప్పనిసరిగా ద్వైతం కావాలి. ఇంద్రియ ఉద్రేకంతో జీవించేటటువంటి వ్యక్తులకి విశిష్ట అద్వైతం కావాలి. మనసులో అశాంతి అసంతృప్తి ఎక్కువగా ఉన్నటువంటి మేధావులకి తప్పనిసరిగా అద్వైతం అవసరమవుతుంది. అద్వైతాన్ని అందుకున్న తర్వాత ద్వైత విశిష్ట అద్వైతాలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వవలసిన అవసరం లేదు. ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కున్నాం అనుకోండి, అద్వైతం అనుభవంలోకి రాదు. అయితే అద్వైతం అనుభవంలోకి రావాలంటే మార్గం ఏమిటి? ఆత్మజ్ఞానం కావాలి. ద్వైత విశిష్ట అద్వైతాల్లో జీవించే వాళ్ళు తప్పనిసరిగా అజ్ఞానంలో ఉంటారు, బంధాలలో ఉంటారు, మాయలో ఉంటారు, పక్షపాతంలో ఉంటారు, పాక్షికతలో ఉంటారు. ఒక రకంగా ఇరుక్కుపోతూ ఉంటారు. అటువంటి బంధాల నుంచి బయటపడటానికి అద్వైతం అద్భుతంగా దోహదపడుతుంది. అద్వైతం అంటే ఏకత్వాన్ని అనుభవించటం. ఏకత్వం అనేది సత్యం, భిన్నత్వం అనేది మాయ. మాయను ఛేదించుకుంటేనే సత్య దర్శనం అవుతుంది.
మాయలో ఇరుక్కుంటే సత్యదర్శనం అయ్యే ప్రసక్తి లేదు. అద్వైతం అనేది మనిషిని స్వేచ్ఛ వైపుకు మళ్ళిస్తుంది. అద్వైతాన్ని అందుకున్న వ్యక్తి ఎంతో కొంత మేరకు ప్రశాంతతను పొందుతాడు, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తాడు, మూఢనమ్మకాల నుంచి బయటపడతాడు, చేదస్వం నుంచి బయటపడతాడు. ప్రాథమికమైనటువంటి అంశాల్లో జీవించేటటువంటి వ్యక్తులు ఇతరుల చేత ఆక్రమించబడి వారి సలహాల కోసం, వాళ్ళ ఆశీస్సుల కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు. ఇతరుల మీద ఆధారపడటం అంటే స్వతంత్రతను కోల్పోవటమే కదా. విగ్రహాలు కానీ, రూపాలు కానీ, ఆకారాలు కానీ, భజనలు కానీ, గీతాలు కానీ, తత్వాలు కానీ, పూజలు కానీ, పురస్కారాలు కానీ, ఉపవాసాలు కానీ, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా ఏదో ఒకటి చెయ్యటం. ఏదో ఒకటి చేయటం అంటే కర్మే కదా. కర్మ జరుగుతుందంటే తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది కదా. ఆ కర్మఫలం మరో కర్మకు బీజమవుతుంది కదా. ఇదంతా ఒక చైన్ మాదిరిగా జరుగుతుంది, గొలుసు మాదిరిగా జరుగుతుంది, మనిషిని పూర్తిగా ఇరికించి వేస్తుంది. అందువలన జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ద్వైత విశిష్ట అద్వైతాలు అనేవి మామూలు స్థాయి వ్యక్తులకు ఉపయోగపడతాయి. వాటి ద్వారా శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. అందుకే ద్వైత విశిష్ట అద్వైతాల్లో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా ఘర్షణ పడుతూ ఉంటారు, విపరీతంగా శ్రమిస్తూ ఉంటారు, విపరీతంగా ఆరాధిస్తూ ఉంటారు, విపరీతంగా స్తుతిస్తూ ఉంటారు, విపరీతంగా మననం చేసుకుంటూ ఉంటారు. భగవంతుడైనా సరే ఒక వ్యక్తిని ఆక్రమించుకోవటం జరిగిందంటే ఆ వ్యక్తికి స్వేచ్ఛ లేనట్లే కదా. కాబట్టి నిగ్రహం కోసం కేటాయించబడినటువంటి విగ్రహాలన్నీ కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అవి ఆధ్యాత్మికంగా పరిణతి చెందడానికి ఉపయోగపడలేదు. భారతదేశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అందరూ కూడా ద్వైత విశిష్ట అద్వైతంలో పూర్తిగా ఇరుక్కొని పోయి బానిసభావాన్ని పెంచుకొని బయటపడలేక సతమతమవుతున్నారు. ప్రత్యేకించి గత కొన్ని శతాబ్దాలుగా అద్వైతం పూర్తిగా మరుగున పడింది. ద్వైత విశిష్ట అద్వైతాల ఆధిక్యం ఆధిక్యతను సంతరించుకున్నాయి. మనిషి అంతర్ముఖానికి మళ్ళటం చాలా కష్టంగా ఉంది. అయితే అద్వైతంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అద్వైతం ద్వంద్వాలను కరిగించి వేస్తుంది, భౌతిక ప్రపంచాన్ని కరిగించి వేస్తుంది, స్థూలత్వాన్ని కరిగించి వేస్తుంది, భిన్నత్వాన్ని కరిగించి వేస్తుంది, రూపనామాలను కరిగించి వేస్తుంది. బయట ఉన్నదంతా ఏకత్వం అనేటటువంటి భావనను దృఢపరుస్తుంది. అందుకు మార్గం ఏమిటి? ఋషులు మనకు అందించినటువంటి ఉపనిషత్తుల సారాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని దానిని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు తప్పనిసరిగా సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి, అద్వైత గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. నేను గతంలో స్పష్టంగా తెలియజేశాను, కొంతమంది గురువులు పూజా పునస్కారాల వైపుకు మళ్ళిస్తారు, కొంతమంది గురువులు శారీరక ప్రక్రియలను అందిస్తారు, కొంతమంది గురువులు ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకునేటటువంటి విధానాలను తెలియజేస్తారు, కొంతమంది గురువులు మనసుకు సమాచారాన్ని ఇస్తూ ఉంటారు, కొంతమంది గురువులు మనిషిని సేవా కార్యక్రమాల వైపుకు మళ్ళించి త్యాగ భావనను పెంపొందించుకునే విధంగా వాళ్ళని తయారు చేస్తారు. కానీ ఇవన్నీ ఏమిటి? బంధాలను పెంచటమే కదా, బాహ్యముఖ ప్రయాణమే కదా. కాబట్టి జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా మనసుకు సంబంధించిందే.
మనిషి మనసు పరిధిలో జీవిస్తున్నాడు అనుకోండి, హృదయం మట్టం మూసుకొని ఉంటుంది కదా, బుద్ధి విచక్షణను కోల్పోతుంది కదా. కాబట్టి సమాచార సేకరణ అనేది మనసుకు భారమే తప్ప మనసుకు వరం కానే కాదు, మనసు వికసించే అవకాశమే లేదు. మనోబలం పెరగటం అంటే మనసులో ఉన్నటువంటి సమాచారం యొక్క మోతాదు తగ్గటమే. మనసు తేలిక కావటం అంటే భారం తగ్గటమే కదా. భారం ఎప్పుడు తగ్గుతుంది? సమాచార సేకరణ ఆగిపోతే భారం తగ్గుతుంది. సమాచార సేకరణ పెరుగుతూ ఉందనుకోండి మనోభారం కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే జ్ఞాన గురువులు కూడా ఒక రకంగా ప్రమాదకరమే. ఎందువల్ల? జ్ఞానం లోపలకు ప్రవేశిస్తూ ఉందంటే మనిషి యొక్క అంతరంగం కలుషితమవుతున్నట్లే. తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఆరాట ఉన్నాయంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే. తెలుసుకోవటం కోసం ఎవరైనా పరితపిస్తున్నారంటే అంతరంగం తప్పనిసరిగా అసంతృప్తితో ఉన్నట్లే, కొరతగా ఉన్నట్లే, లేమిడిగా ఉన్నట్లే. కాబట్టి ద్వైతము ప్రమాదకరమే, విశిష్టాద్వైతము ప్రమాదకరమే, అద్వైత జ్ఞానం కూడా ప్రమాదకరమే. ఎందువల్ల? తెలుసుకోవటం ముఖ్యం కాదు, అనుభవంలోకి పొందగలగాలి. తెలుసుకోవటానికి కొన్ని నిమిషాలు సరిపోతుంది, కానీ అనుభవంలోకి పొందటానికి కొన్ని జన్మలు కావాలి. అనుభవం అనేది మనిషిని సమూల శాశ్వత పరిష్కారం వైపుకు మళ్ళిస్తుంది. అదే అనుభవం రాలేదనుకోండి అంతా తెలిసిందనే భావన కలుగుతుంది, జ్ఞాన మదం పెరుగుతుంది, గర్వం కూడా పెరుగుతుంది, ఆధిక్యత భావన పెరుగుతుంది, నేను జ్ఞానిని అనేటటువంటి మదం పెరుగుతుంది. అన్ని మతాల కంటే జ్ఞాన మతం చాలా ప్రమాదకరమైంది. తెలిసిన దాన్ని ఇతరులకు తెలియజేయాలని పరితపిస్తారు తప్ప అనుభవంలోకి పొందాలనేటటువంటి ఆలోచన ఉండదు. అంతరంగంలో జ్ఞానం ఎక్కువగా ఉందనుకోండి, ఆ జ్ఞానం కరిగిపోవాలంటే తప్పనిసరిగా ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. అలా తెలియజేసేటటువంటి విధానంలో భౌతిక ప్రపంచంతో విడరానే సంబంధాన్ని ఏర్పరచుకునేటట్లయితే ఏమవుతుంది? మనిషి తప్పనిసరిగా ప్రలోభపడతాడు, ఆశిస్తాడు, జ్ఞానపరంగా పరిణతి చెందకపోతే ఆశించడం జరుగుతుంది, ప్రలోభపడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆశించటం ప్రలోభపడటం ఉన్నాయో, ఆశించింది అందిందనుకోండి తాత్కాలికంగా సంతృప్తి ఏర్పడుతుంది, అనుభూతి కలుగుతుంది. ఆశించింది అందకపోతే అసంతృప్తి కలుగుతుంది. తృప్తి అసంతృప్తి అనేవి రెండు ఉన్నాయంటే అక్కడ మనసు పనిచేస్తున్నట్లే కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. జ్ఞానం అనేది అవసరమే, ఆ జ్ఞానమే అవరోధం, జ్ఞానమే ప్రమాదం. కాబట్టి కర్మయోగం అవసరమే, భక్తి యోగం అవసరమే, జ్ఞానయోగం కూడా అవసరమే. కానీ ఈ మూడు యోగాలు కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినవే. ఎలా? అద్వైత గురువైన అతనితో సంబంధం ఉందంటే అది స్వేచ్ఛకు అవరోధమే కదా. కాబట్టి గురువు తప్పనిసరిగా అవసరమే, కానీ ఆ గురువు మన మార్పుకు అవరోధం అవుతాడు. కర్మయోగపు గురువైనా, భక్తి యోగపు గురువైనా, జ్ఞానయోగపు గురువైనా, వాళ్ళందరూ కూడా వ్యక్తులే కదా. వ్యక్తులతో విడరానే సంబంధం ఉందంటే అక్కడ మార్పుకు అవరోధమే కదా.
స్వేచ్ఛకు అవరోధమే కదా. కాబట్టి అద్వైతం కూడా ప్రమాదకరమే కదా. దాన్ని మనం పాజిటివ్గా వాడుకుంటే మాత్రం ఉపయోగపడుతుంది, నెగిటివ్గా వాడుకుంటే ప్రమాదకరంగా మారుతుంది. నెగిటివ్గా వాడుకోవటం అంటే ఏమిటి? మన తెలివి మీద సంపత్తితో జ్ఞానాన్ని విపరీతంగా సేకరించుకున్నాం అనుకోండి, అది నెగిటివే కదా. పాండిత్యంతో జ్ఞానాన్ని ప్రచారం చేయాలనేటటువంటి భావన బలీయంగా ఉందనుకోండి, అది కూడా నెగిటివే కదా. ప్రచారం చేసే కొలది, పాండిత్యం పెరిగే కొలది, మాట్లాడాలి అనేటటువంటి భావన బలోపేతమయ్యే కొలది, మనిషి ఏమవుతాడు? బంధాల్లో పడిపోతాడు. కాబట్టి భౌతిక ప్రపంచం నుండి విడిపోవాలా, భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవాలా? విడిపోవాలి. విడిపోవాలంటే రెండు స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, అద్వైత గురువును ఆశ్రయించటం, అద్వైత జ్ఞానాన్ని అందుకోవటం, అందుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి పొందటం. జ్ఞానాన్ని అందుకున్నాము, అనుభవంలోకి పొందలేదు, ఏమవుతుంది? అంతరంగం సమాచారంతో నింపబడుతుంది, అది మనోభారాన్ని పెంచుతుంది. అద్వైత గురువు లభించాడు, జ్ఞానాన్ని అందిస్తున్నాడు, దాన్ని పొందలేకపోతే ఏమవుతుంది? గురువుతో వ్యక్తిగతంగా బంధం పెరుగుతుంది, జ్ఞానం మరుగున పడుతుంది. గురువు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? జ్ఞానమే ముఖ్యం, గురువు ముఖ్యం కాదు. ఎదురుగా అద్వైత గురువు ఉన్నప్పటికీ ఆ గొరవందించేటటువంటి జ్ఞానాన్ని స్వీకరించలేకపోతే మనిషి ఏమవుతాడు? గురువుతో భౌతిక బంధాన్ని పెంచుకుంటాడు, జ్ఞానాన్ని కోల్పోతాడు. మరొక విషయం చెప్తున్నాను, 1000 మందిలో ఒక్కళ్ళో ఇద్దరు మాత్రమే అద్వైత జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. 100ల మంది జ్ఞానం కోసం గురువులను ఆశ్రయిస్తున్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే జ్ఞానాన్ని అందుకోగలుగుతారు. ఎందువలన? శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం, మనసులో కోరికలు విపరీతంగా ఉన్నాయనుకోండి, మనసంతా చెడు సమాచారంతో సమూలంగా నింపబడుతుంది, చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉందనుకోండి ఏమవుతుంది? అది బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, లోతుగా రికార్డ్ అవుతుంది. అట్టి స్థితిలో స్వచ్ఛమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని అందించినప్పటికీ అది లోపలకు ప్రవేశించడం చాలా కష్టం. ఎందువలన? మనసు అంతకుముందే చెడు సమాచారంతో, చెడు సంస్కారాల మోతాదుతో, చెడు అనుభవాలతో పూర్తిగా నింపబడి ఉంది. పాత్ర పూర్తిగా బరువైనటువంటి పదార్థంతో నింపబడింది అనుకోండి, పాత్ర పూర్తిగా బరువైనటువంటి పదార్థంతో నింపబడి ఉందనుకోండి, తేలికైనటువంటి పదార్థాన్ని పోస్తే ఆ పదార్థం లోపలకు ప్రవేశించదు కదా. భిన్నత్వాన్ని పెంచేటటువంటి మిథ్యా జ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, లౌకిక జ్ఞానం కానీ, ఇవన్నీ ఏమిటి? బరువుగా ఉంటాయి, భారంగా ఉంటాయి, జ్ఞానాన్ని ఇంకా పెంచుతూ ఉంటాయి. ఆ విధంగా లోపల చెడు సంస్కారాలతో ఉన్నటువంటి సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం అద్వైత జ్ఞానాన్ని బలవంతంగా లోపలకు ప్రవేశపెట్టినా అది బయటకు వస్తుంది. ఒకవేళ బలవంతంగా జ్ఞానాన్ని అందించినా అది అనుభవంలోకి రాదు. కాబట్టి తెలుసుకోవటం ముఖ్యంగా, అది అనుభవంలోకి పొందగలగాలి. అందుకే ఆధ్యాత్మికత అనేది ప్రచారం ద్వారా వ్యాప్తి చెందదు. ఎవరికి వాళ్ళు స్వయం కృషి ద్వారా ఆధ్యాత్మికతను అందుకునే ప్రయత్నం చేయాలి.
అందుకు తాత్కాలికంగా గురువు యొక్క మార్గదర్శకత అవసరమే కానీ ఆ గురువుతో కూడా భౌతిక పరమైన శాశ్వతమైనటువంటి బంధాన్ని కోరుకోకూడదు. భౌతిక పరమైనటువంటి శాశ్వత బంధాన్ని కోరుకుంటున్నామంటే తప్పనిసరిగా జ్ఞానం పట్ల దృష్టి లేనట్లే. కాబట్టి గురువు యొక్క అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేయాలి. గురువు యొక్క పాదాలు ముఖ్యం కాదు, పలుకులు ముఖ్యం. గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు, భావ సంబంధాన్ని కోరుకోవాలి. గురువును ఒక నిచ్చెన మాదిరిగా వాడుకోవాలి. అలాగే అందుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలనేటటువంటి దృక్పథం ఉండాలి తప్ప ప్రపంచం నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఆశించామనుకోండి తప్పనిసరిగా చెడు కర్మ ఫలం పెరుగుతుంది, బంధాలు బలోపేతమవుతాయి. అందువల్ల ఆధ్యాత్మిక మార్గం ఎంత సున్నితమైందో మీరు ఆలోచించండి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రతి వ్యక్తి అంతరంగం కూడా తమో రజోగుణ సంబంధమైనటువంటి చెడు సంస్కారాల మోతాదుతో సమూలంగా నింపబడి ఉంది. కాబట్టి జ్ఞానాన్ని ప్రవేశపెట్టడం బహు కష్టతరం. ఒకవేళ జ్ఞానం ద్వారా తాత్కాలికమైనటువంటి అనుభూతి కలిగినప్పటికీ మరికొంతకాలానికి తిరిగి మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన మనమేం చేయాలి? అంతరంగాన్ని శుద్ధి గావించుకోవటం కోసం జ్ఞానాన్ని సేకరిస్తూ దాని గురించి లోతుగా విచారణ చేయాలి. హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. శ్రవణం అంటే శ్రద్ధగా వినాలి. మననం, దాన్ని పదే పదే మననం చేసుకోవాలి. నిధిధ్యాస, దానిని సంస్కారాల రూపంలో భద్రపరచుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాస లేదా చదవటం, మననం చేసుకోవటం, అంతరంగంలో ప్రతిష్ఠించుకోవటం, ఇటువంటి విధానాన్ని దశాబ్దాల తరబడి కొనసాగించేటట్లయితే అంతరంగంలో ఉన్నటువంటి అనుభవాలతో కూడినటువంటి చెడు సంస్కారాలు సమూలంగా కరిగిపోతాయి. ఆ తర్వాత తెలుసుకున్నది కూడా మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మార్పుకు అవరోధమే. అది మంచి సమాచారం కావచ్చు, చెడు సమాచారం కావచ్చు, ఉత్తమ సంస్కారాలు కావచ్చు, చెడు సంస్కారాలు కావచ్చు, ఏవైనా ఎటువంటి అయినా మాయకు ప్రతిరూపమే. అందువల్ల మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అద్వైతంలోకి ప్రవేశించడం చాలా సులభం, కానీ అద్వైతాన్ని అనుభవంలోకి పొందడం చాలా కష్టం. ఎందుకంటే మేధావులంతా జ్ఞానం కోసం పరితపిస్తారు, కానీ శారీరక మమకారంతో, ఇంద్రియాల ఉద్రేకంతో, మనసులో కోరికల యొక్క మోతాదుతో జీవిస్తున్నప్పుడు మనిషి బాహ్యముఖ ప్రయాణాన్ని వదులుకోవటం చాలా కష్టం, అంతర్ముఖానికి మళ్ళటం కూడా బహు కష్టతరం అవుతుంది. కాబట్టి ఏది ముఖ్యం మనకి? అంతర్ముఖ ప్రయాణం ముఖ్యం. ఏది ప్రమాదకరం? బాహ్యముఖ ప్రయాణం ప్రమాదకరం. అయితే అద్వైతానికి మూలం మరియు ఆధారం ఏమిటి? అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవిత సారాంశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఆధ్యాత్మిక మార్గంలో అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరు? ఋషులు. ఋషులు అందించినటువంటి ఆత్మజ్ఞానం అనేది స్వచ్ఛమైనది, పవిత్రమైనది, విశిష్టమైనది, మహోన్నతమైనది. దానికి ఏమీ కలపవలసింది లేదు, తీసివేయవలసింది కూడా లేదు. కలపవలసింది లేదు, తీసివేయవలసింది కూడా లేదు. ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరించగలిగితే చాలు. ఉపనిషత్తుల సారాన్ని గురించి అవగాహన కలిగితే జీవితంలో దేనిని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు.
ఉపనిషత్తుల సారాన్ని గురించి తెలుసుకోగలిగితే జీవితంలో దేనిని గురించి తెలుసుకోవలసిన అవసరమే లేదు. ఉపనిషత్తుల సారాన్ని విస్మరించి ఇతర విధానాలను అనుసరించిన, వేరే సమాచారాన్ని సేకరించిన, ఆధ్యాత్మికంగా పరిణతి చెందకపోగా అయోమయం గందరగోళం పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా విశ్లేషించండి. భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఈ మూడు కూడా ప్రస్థానత్రయాలను గురించి కనుక మనం తెలుసుకోగలిగితే ఇక దేని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ప్రస్థానత్రయాన్ని దాటి వేరే విషయాల మీదకు దృష్టిని మళ్లించేటట్లయితే తప్పనిసరిగా ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగకపోగా మనిషి ప్రక్కదోవ పట్టే అవకాశం ఉంటుంది. అద్వైత గురువులు కూడా ఆధ్యాత్మికతను స్వచ్ఛంగా అందించాలంటే ప్రస్థానత్రయాన్నే ప్రామాణికంగా భావించాలి. ఇతర విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. శిష్యుణ్ణి మంచి మార్గం వైపుకు మళ్లించాలంటే అనుభవసారాన్ని అందించగలగాలి. ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ ఎక్కడి నుంచి బయటకు వచ్చాయి? ఋషుల యొక్క అంతర్వాణి నుండి బయటకు వచ్చాయి, ఆత్మస్థితి నుండి బయటకు వచ్చాయి. అవి వ్యక్తి ద్వారా వచ్చినవి కానే కావు, స్థితి నుండి బహిర్గతమయ్యాయి కాబట్టే వాటికి రచయిత లేడు. బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకు, ఉపనిషత్తులకు రచయితలు లేరు. వేదవ్యాస మహర్షి 4 వేదాల సారాన్ని భగవద్గీత రూపంలో మహాభారతంలో పొందుపరిచాడు తప్ప భగవద్గీతను రచించలేదు. మహాభారతాన్ని రచించాడు కానీ భగవద్గీతను రచించలేదు. భగవద్గీత ఏమిటి? సర్వయోగ సమన్వయం, సర్వభేద సమన్వయం, సర్వమత సమన్వయం. భగవద్గీతను గురించి పూర్తిగా అవగాహన గావించుకుంటే ఇక దేన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత అనేది మానవ రాజ్యాంగం వంటిది. అటువంటి భగవద్గీతకు అనుబంధమైనటువంటివే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. కాబట్టి ఋషులు తమ అంతర్వాణి నుండి అందించినటువంటి ఉపనిషత్తులను ప్రామాణికంగా చేసుకొని వారిని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే మాయ సమూలంగా కరిగిపోతుంది. మాయ కరిగిపోతేనే సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనం అయిందంటే మాయకు అవకాశమే ఉండదు. సత్యదర్శనం అయ్యేంత వరకు మాయ మాత్రం తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంటుంది. మనం పొరలోపడకుండా లొంగకుండా ఉండేటట్లయితే ఆ మాయ క్రమేపి బలహీనపడుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి కొంతకాలం సాధన కొనసాగించిన తర్వాత చాలామంది తిరోగమనానికి మళ్ళటానికి మూల కారణం, సాధనను ఆపివేయటానికి మూల కారణం, మామూలు జీవితానికి రావటానికి మూల కారణం మాయ తన ప్రతాపాన్ని చూపి ఆ మనిషిని సమూలంగా ఆక్రమించుకోవటమే. అందువల్ల మాయను గురించి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఋషులు అందించినటువంటి అనుభవసారాన్ని ప్రామాణికంగా చేసుకొని అద్వైతాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి అనుభవంలోకి పొందగలిగితే మనిషి భౌతిక పరమైన అంశాల నుంచి పూర్తిగా బయటపడి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశం ఉంటుంది. ముందు తెలుసుకోవాలి, తర్వాత దాన్ని అనుభవంలోకి పొందాలి. తెలుసుకునేటటువంటి విషయంలో శాస్త్రీయత ఉండాలి, హేతుబద్ధత ఉండాలి. ఆ తదుపరి అనుభవంలోకి పొందటం అనేది సులభతరం అవుతుంది. అందుకు గురువు
తన అంతరంగ స్థితిని శిష్యుడి యొక్క అంతరంగంతో అనుసంధానం చేయాలి. గురువు స్వేచ్ఛగా ఉండాలి, శిష్యుడికి స్వేచ్ఛను అందించాలి. గురువు బంధాలలో ఉంటే శిష్యుని కూడా బంధిస్తూ ఉంటాడు. గురువు స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటే శిష్యుని కూడా స్వేచ్ఛ వైపుకు మళ్ళిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ద్వైతం ఉండాలి, విశిష్ట అద్వైతం ఉండాలి, అద్వైతం కూడా ఉండాలి. ద్వైత విశిష్ట అద్వైతాల్లో ఇరుక్కోకూడదు, వాటిని సోపానాలుగా వాడుకొని అద్వైతాన్ని అందుకోవాలి. అద్వైతంలోనే జీవితాంతం కొనసాగకూడదు, కొనసాగే అవకాశం కూడా లేదు. సర్వం బ్రహ్మమయం, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి విషయాలు తప్పనిసరిగా సత్యమైనప్పటికీ అవి అనుభవంలోకి రావాలంటే వాటిని గురించి లోతైనటువంటి పరిశీలన ఉండాలి, విశ్లేషణ ఉండాలి, విచారణ ఉండాలి, హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. అందుకే నేను పదే పదే హెచ్చరిస్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అనేది వినటానికి, బోధించటానికి, తెలియజేయటానికి, తెలుసుకోవటానికి, ప్రచారం చేయటానికి, రచించటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోనికి పొందటం చాలా కష్టం. తెలియజేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అనుభవసారాన్ని అందించే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అనుభవసారాన్ని అందించేటటువంటి వ్యక్తినే సద్గురువు అంటారు. సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని అందించేటటువంటి ఏ వ్యక్తి అయినా శిష్యుడిని తప్పనిసరిగా ప్రభావితం చేయగలుగుతాడు. అయితే ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని, అద్వైతాన్ని, మూడింటిని కూడా జీవితానికి అనుభవించుకోవాలి. ఆ మూడింటిని కలిపి అనుభవించగలగాలి. వేదాంత పరంగా దానినే విశిష్టమైన అద్వైతం అంటారు. అద్వైతం వేరు, విశిష్టమైన అద్వైతం వేరు. అద్వైతం ఒక్కటే జీవితానికి పరిపూర్ణం కానే కాదు. ద్వైతము, విశిష్ట అద్వైతము రెండూ తప్పనిసరిగా అవసరమే. ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని, అద్వైతాన్ని మూడింటిని కలిపి అనుభవిస్తున్నప్పుడు అంతరంగం ఎటువంటి కొరత ఉండదు. ప్రపంచంలోనే పరమాత్మను చూసుకోగలిగితే పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయటం అంటే భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకించడమే కదా. అలాగే ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని వ్యతిరేకిస్తూ అద్వైతం కోసం ఆరాటపడటం అంటే అక్కడ మనసు బలోపేతం అవుతున్నట్లే కదా. ఉన్నదానిని వ్యతిరేకించడం కాదు, లేనిదాని కోసం పరితపించడం కాదు. ద్వైతంలోనే అద్వైతాన్ని చూసుకోవాలి, విశిష్ట అద్వైతంలోనే అద్వైతాన్ని చూసుకోవాలి. అద్వైతం నుండి ద్వైత విశిష్ట అద్వైతాలను అనుభవించాలి తప్ప ద్వైత విశిష్ట అద్వైతాలను వ్యతిరేకిస్తూ అద్వైతం కోసం పరితపించడం అశాస్త్రీయత అవుతుంది.
కాబట్టి ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బతింటుందంటే ఇటువంటి సున్నితమైన అంశాలను గురించి తెలియజేసేవాడు లేరు. ఆధ్యాత్మికతను ఏ కొంచెం అందించినా అవతల వ్యక్తి సంతృప్తి పడతాడు. కానీ అనుభవంలోకి పొందటం అంటే అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. అనుమానాలకి రుజువులో ఆధారాలుంటే విశ్వాసం పెరుగుతుంది. రుజువులో ఆధారం లేకపోతే అనుమానం ఇంకా బలోపేతం అవుతూ ఉంటుంది. అనుమానం కానీ సంకోచం కానీ సందేహం కానీ అవన్నీ కూడా తమోగుణ సంబంధమైనటువంటి అవి లక్షణాలు. అందువల్ల ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని, అద్వైతాన్ని మూడింటిని కలిపి విశిష్టమైనటువంటి అద్వైతంగా మలచి దానిని జీవితానికి అనుభవించుకునేటట్లయితే వ్యతిరేకించేదంటూ ఏమీ ఉండదు. వాస్తవానికి మిథ్యాజ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, సమాచారం కానీ, భాషలు కానీ, భావనలు కానీ, అనుభవాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, శాశ్వతం కానే కాదు. సత్యం ఒక్కటే శాశ్వతం, మిగతా అదంతా మాయ. శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి, మాయను వదిలించుకోవాలి. మాయలో ఇరుక్కుంటే శాశ్వతమైంది లభించే ప్రసక్తి లేదు. మాయ నుండి బయటపడగలిగితే శాశ్వతమైన దాన్ని అనుభవంలోకి పొందొచ్చు. ప్రస్తుతం ఉపనిషత్తులను, భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను ప్రామాణికంగా చేసుకొని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆధ్యాత్మికతను అందించేటటువంటి సద్గురువులు లేనందువల్లనే ఆధ్యాత్మిక మార్గం ప్రచారంలో విపరీతంగా విస్తరిస్తుంది. కానీ ప్రపంచంలో మార్పు రావటం లేదు. కనిపించే భగవంతుడిని విస్మరించి కనిపించని భగవంతుని కోసం పరితపించటం అంటే, ఆరాటపడటం అంటే, అన్వేషణ చేయటం అంటే, శోధించటం అంటే, పరిశోధించటం అంటే అది అశాస్త్రీయతే కదా. వ్యతిరేకించేది ఏదైనా మనసులో బలపడుతుంది, దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం. ద్వైత విశిష్ట అద్వైతాల వలన అంతరంగంలో సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది. అద్వైతం అనుభవంలోకి రానంత వరకు మనుషులు మూఢనమ్మకాల్లో ఉంటారు, మొండి వైఖరితో ఉంటారు, చేదస్థంగా ఉంటారు. ఎవరేది చెప్పినా గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు, గుడ్డిగా ఆరాధిస్తూ ఉంటారు. హేతుబద్ధత, శాస్త్రీయత లేకపోతే అది మనిషికి శాపమే తప్ప వరం మాత్రం కానే కాదు. అలాగే అద్వైతం కూడా అంతే. హేతుబద్ధత లేకుండా, శాస్త్రీయత లేకుండా గురువు చెప్పిన దాన్ని గురుడిగా విశ్వసించి సాధన చేసేటట్టయితే చాలా ప్రమాదకరం. అద్వైతాన్ని అందుకున్న తర్వాత దాన్ని అనుభవంలోకి పొందటం కోసం మాత్రం తప్పనిసరిగా సాధన చేయాలి. అది కూడా ఏకదాటిగా గంటల తరబడి సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటేనే అనుభవం పెరుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలకు దూరంగా ఉండి ఏకాంత ఒంటరి ప్రదేశాలను ఎన్నుకొని చీకటి గదుల్లో కూర్చొని కఠోరంగా సాధన చేసేటట్టయితే జీవిత అనుభవం లేదు కదా. కాబట్టి మనసు పనిచేస్తూ ఉండాలి, నోరు పనిచేస్తూ ఉండాలి, చేతులు పనిచేస్తూ ఉండాలి, కాళ్ళు పనిచేస్తూ ఉండాలి. దైనందిన కార్యక్రమాల్లో తప్పనిసరిగా చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. జ్ఞానాన్ని తెలుసుకుని కదలకుండా కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? సోమర్తనం, బద్ధకం పెరుగుతుంది. కదలకుండా కూర్చోటం కాదు, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. ఆధ్యాత్మిక ప్రచారంలో కూడా నిమగ్నం కావచ్చు. కాకపోతే అద్వైతాన్ని అనుభవంలోకి పొందిన తర్వాత ఆధ్యాత్మిక ప్రచారం చేసేటట్లయితే అది తప్పనిసరిగా అంతరంగ శుద్ధికి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా పరిణతి చెందకుండా గనక ప్రచారంలో పాల్గొనేటట్లయితే పలవర్షన్స్ పెరుగుతాయి.
ప్రక్కదోవ పట్టే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా అయోమయం పెరుగుతుంది, గందరగోళం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇదంతా ఏమిటి? అశాస్త్రీయ విధానం అవుతుంది. మరొక విషయం, అక్కడ ఉన్నది ఏకత్వమే అనుకున్నప్పుడు మాయకు అవకాశం లేదు, ద్వంద్వాలకు అవకాశం లేదు. ద్వంద్వాలు కరిగిపోయాయంటే మనిషి శూన్యస్థితికి చేరినట్లే. చెడు అనేది ఎక్కడా లేదు, నెగిటివ్ అనేది ఎక్కడా లేదు, మాయ అనేది ఎక్కడా లేదు, మనసు కూడా ఎక్కడా లేదు. ఎవరికి వాళ్ళు సృష్టించుకున్నది, భాషలు కూడా ఎవరికి వాళ్ళు రూపొందించుకున్నవి, దేశాలు కూడా లేవు, సరిహద్దులు కూడా లేవు. ఉన్నది మాత్రం ఒక్కటే. ఎప్పుడైతే పరిధులు పరిమితులు కరిగిపోతాయో మనసు అనంతంగా విస్తరించదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మనసు కొంచించుకున్నప్పుడు ఆత్మస్థితికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి చెడు అనేది మంచికి ప్రేరణ అవుతుంది, చెడు ద్వారా లోతైన అనుభవం వస్తుంది. మనిషి భౌతిక ప్రపంచం పట్ల విముఖతను వ్యతిరేకతను పెంచుకునే అవకాశం ఉంటుంది. చెడు బలోపేతమైందనుకోండి, దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో మనిషి తప్పనిసరిగా సత్యం వైపుకి మళ్ళే అవకాశం ఉంటుంది. మంచిని కోరుకుంటూ ఉండి మంచి లభిస్తూ ఉన్నదనుకోండి, మనిషి సత్యం వైపుకి వెళ్ళే అవకాశమే ఉండదు. కాబట్టి నెగటివ్ అనేది శాపం కానే కాదు, అది మనిషిని ఆధ్యాత్మికత వైపుకి మళ్ళించడానికి ఉపయోగపడుతుంది. అపజయాల వలన అంతరంగాన్ని ఒక్కసారి సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. విజయం సాధిస్తూనే ఉన్నాం అనుకోండి, భగవంతుని యొక్క ఉనికిని గుర్తించం. అపజయాల పాలవుతూ ఉంటేనే జీవితాన్ని పునశ్చరణం గావించుకొని ఆత్మ పరిశీలన చేసుకుని మాయలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి సత్యాన్ని గురించి అవగాహన చేసుకొని సత్యదర్శనం గావించుకునే వీలుంటుంది. చూసారా, చెడు చెడు అంటున్నారు. చెడు పెరుగుతుందంటే అంతే మోతాదులో మంచి కూడా పెరుగుతున్నట్లే కదా. నెగటివ్ పెరుగుతుందంటే అంతే మోతాదులో పాజిటివ్ కూడా పెరుగుతున్నట్లే కదా. నెగటివ్ని ఎందుకు వ్యతిరేకించాలి? నెగటివ్ కూడా భగవంతుడే కదా, నెగటివ్ కూడా పరమాత్మకు ప్రతిరూపమే కదా. చెడును మంచిని విభజిస్తూ ఉన్నాం అనుకోండి, ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొకదాన్ని ఆశిస్తూ ఉన్నాం అనుకోండి, ఆశించడం ప్రమాదకరం అవుతుంది, వ్యతిరేకించడం కూడా ప్రమాదకరం అవుతుంది. మనసు చాలా సున్నితమైంది, సూక్ష్మమైంది. ఇలా ఉండు అంటుంది, అదే సమయంలో ఇలా ఉండకూడదు అని తెలియజేస్తుంది. ఉండు ఉండకూడదు అనేటటువంటి రెండింటి మధ్య మనిషి ఘర్షణ పడుతూ ఉంటాడు. కాబట్టి మనిషి ఏం చేయాలి? ఆ రెండింటిని వదిలేయాలి. ఎందువలన వదిలేయాలి? అవి వాస్తవం కానే కాదు, తాత్కాలికమే. నిరంతరం మార్పులు చెందేది ఏదైనా మాయకు ప్రతిరూపమే కదా. మాయ ఆవహించి ఉన్నంత వరకు మనిషి తప్పనిసరిగా బంధాలను పెంచుకుంటాడు కదా. కాబట్టి ప్రపంచంలో మారేది ఒకటి ఉంది, దాని వెనుక మారకుండా శాశ్వతమైంది ఒకటి ఉంది. సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త ద్వారానే సృష్టి జరుగుతుంది. సృష్టికర్తలో జీవిస్తూ ఉన్నాం అనుకోండి, సృష్టికర్తను స్వాధీనపరచుకున్నాం అనుకోండి, సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది. సృష్టిలో ఇరుక్కున్నాం అనుకోండి,
సృష్టికర్త ఉనికిని గుర్తించలేం. కాబట్టి సృష్టి అనేది సృష్టికర్త నుండి ఆవిర్భవిస్తున్నప్పుడు ఆ సృష్టి మరలా తిరిగి సృష్టికర్తలోనే లయం చెందుతున్నప్పుడు సృష్టినే సృష్టికర్తగా భావించగలిగితే రూపాలు గాని నామాలు గాని ఆకారాలు గాని రంగులు గాని భిన్నత్వం గాని స్థూలత్వం గాని సమూలంగా కరిగిపోతుంది కదా. కాబట్టి స్థూలత్వంలోనే దివ్యత్వాన్ని దర్శించగలిగినప్పుడు స్థూలత్వాన్ని వ్యతిరేకించే అవకాశం ఉండదు కదా. సమాచారం అంతా మాయకు ప్రతిరూపమే, తెలివి మీద సంపత్తి నుండి ఆవిర్భవించిందే. భాషలు కూడా అంతే, రూపాలు కూడా అంతే, రంగులు కూడా అంతే. అన్నిటి యొక్క మూలం మాత్రం ఒక్కటే, అదే పరమాత్మ. శాశ్వతమైనటువంటి పరమాత్మను అనుభవంలోకి పొందగలిగితే అశాశ్వతమైనటువంటి ప్రపంచానికి మనం ఎటువంటి ప్రాధాన్యతనివ్వం? భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అశాస్త్రీయత ఏమిటంటే ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుక్కుంటూ ఉంటారు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతుక్కోవటం అంటే కనిపించేటటువంటి ప్రపంచాన్ని వ్యతిరేకించడమే కదా. భగవంతుడు దేవాలయాలలోనే ఉన్నాడు అనే భావన ఉందంటే భగవంతుడి కోసం అన్వేషణ చేయటమే కదా. విగ్రహము భగవంతుడే, విగ్రహాన్ని కడిగేటటువంటి జలము భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పసుపు కుంకుమలు భగవంతుడే, అలంకరించేటటువంటి పుష్పాలు భగవంతుడే, ఉచ్చరించేటటువంటి మంత్రాలు భగవంతుడే, ఉచ్చరించేటటువంటి పూజారి భగవంతుడే, దేవాలయ నిర్మాణంలో ఉపయోగించేటటువంటి పదార్థమంతా పరమాత్మకు ప్రతిరూపమే, అడుక్కునేటటువంటి పిచ్చగాడు కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపమే కదా. ఆలోచించండి. కాబట్టి చెడును వ్యతిరేకిస్తూ మంచి కోసం ఆరాట పడటం అంటే అది పాక్షికత అవుతుంది, అశాస్త్రీయత అవుతుంది. అందుకే చెడు ప్రక్కనే ఉండాలి, వ్యతిరేకత మన చుట్టూ ఉండాలి, నెగిటివ్ ఫోర్సెస్ మన చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ నెగిటివ్ను కూడా భగవంతుడిగా భావించేటటువంటి స్థితికి ఎదగాలి. అదే అద్వైతంలో ఉన్నటువంటి గొప్పతనం. అద్వైతాన్ని గురించి తెలుసుకున్న తర్వాత అంతరంగం నిండుకుండలా ఉంటుంది, 100% సాధన కొనసాగుతూ ఉంటుంది. కానీ అద్వైతానికి చేరటం అనేది బహు కష్టతరం. ఎందుకు? ద్వైత విశిష్ట అద్వైతాలు, మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్, ఛేదస్థాలు, జ్ఞానము, విగ్రహాలు, రూపాలు, ఆకారాలు, రంగులు, సమాచారం వగైరా వంటివన్నీ కూడా అద్వైతాన్ని అందుకోకుండా మనిషిని అడుగడుగున నిరోధిస్తూ ఉంటాయి. కానీ అద్వైతం అనేది అంతరంగంలో ప్రతిష్ఠించబడిన తర్వాత ఇవన్నీ అదృశ్యమవుతాయి. అంతరంగంలో అద్వైతం ప్రతిష్ఠించబడేంత వరకు ఇవి తమ ప్రతాపాన్ని చూపుతూనే ఉంటాయి. అందుకే మనుషులు ఏం కావాలి? అద్వైతాన్ని అందుకోవాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు కొనసాగాలి. అందుకు అనుభవసారమైనటువంటి భగవద్గీతను, బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకోవాలి. వాని తెలియజేసేటటువంటి గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పేటటువంటి అంశాలను మనసులో ప్రతిష్ఠించుకొని విశ్లేషించుకుంటూ విచారణ చేసుకుంటూ ఉండాలి. చిక్కుముడులు మొత్తం దశల వారీగా తొలగిపోతాయి. అనుమానాలు, సందేహాలు, సంకోచాలు, చిక్కు ప్రశ్నలు సమూలంగా పటాపంచలవుతాయి. అప్పుడు అంతరంగం అంతా ఖాళీ అవుతుంది. కాబట్టి అద్వైతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి చేస్తుంది. చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి అయిందంటే
మెదడులో ఉన్నటువంటి కల్మషం అంతా తొలగిపోతుంది. మెదడులో ఉన్న కల్మషం తొలగిపోయిందంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. తదనుగుణంగా శరీర అవయవాలు అద్భుతంగా చురుకుగా చైతన్యవంతంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉందనుకోండి, శారీరక మమకారం ఉండదు. శారీరక మమకారం లేదనుకోండి, శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తుంది. అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. శారీరక మమకారం లేకుండా శరీరం ఆరోగ్యంగా ఉండి ఇంద్రియ నిగ్రహం ఉండేటట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా సంతృప్తిగా ఉన్నప్పుడు తెలుసుకునేటటువంటి జ్ఞానం తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. మనసులో ఎప్పుడైతే చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుందో లోపలకు ప్రవేశించినటువంటి జ్ఞానం కూడా అనుభవంలోకి రాదు. అందువల్ల అద్వైతమే సత్యం, అద్వైతమే శాశ్వతం, అద్వైతమే అసలు సిసలైనటువంటి వేదాంతం. ఉపనిషత్తుల సారమంతా అద్వైతాన్నే బోధిస్తుంది. అంతరంగ శుద్ధికి అద్వైతం అద్భుతంగా దోహదపడుతుంది. బాహ్యపరమైన బంధాల నుంచి మనిషిని సమూలంగా విడుదల గావిస్తుంది. అట్టి స్థితిలో మనిషి అంతరంగం నిండుకుండలా ఉండి జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి ఏదో తెలుసుకోవాలి అనే భావన ఉందంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే. ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే భావన ఉందంటే అంతరంగం నిండుకుండలా ఉన్నట్లే. అంతరంగం నిండుకుండలా ఉందంటే సాధన యొక్క అవసరమే ఉండదు. అంతరంగం వెలితిగా ఉన్నప్పుడే ఏదో చేయాలనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది, ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమీ చేయవలసింది లేదనే విషయం అనుభవంలోకి వచ్చిందంటే జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. కాబట్టి బిడ్డలారా, అద్వైతమే కీలకం, అద్వైత జ్ఞానమే ప్రామాణికం, అద్వైత జ్ఞానమే సత్యం, అద్వైత జ్ఞానమే అంతరంగ శుద్ధికి మూలమవుతుంది. అటువంటి అద్వైత జ్ఞానాన్ని అనుభవంలోకి పొంది మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా, జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.